हेलो स्टूडेंट्स वेलकम बैक सो ई वीडियो मनमान मन फुड ईटम इच्छा आ फुड ईटम मन को स्टार्च अनेसम स्टार्च टेस्ट कंडक्ट चेयबोना सो दीन कोसम चाला सिंपल एंड चाला क्विक रिजल्ट इच्छे अंत त्वर रिजल्ट इच्छे एक्सपेरिमेंट सो दीन कोसम कावल जस्ट आयोडीन सोल्यूशन सरिपोतुंदी ओके ना राइट सो नेन फोर टाइप्स ऑफ फूड मटेरियल्स जरिगिंदी ब्रेड अदे विधंगा पोटाटो नेक्स्ट कर्ड पेरुगु अदे विधंगा कॉर्न फ्लोर मोक्कजोन्न पिंडी सो ई नालुगु फूड ऐटम्स लो मनकि इप्पुडु स्टार्च अनेदि उंदा लेदा अनेदि आयोडीन सोल्यूशन यूज चेसि टेस्ट चेयडं जरुगुतुंदी सो चूडंडि इक्कड ऑलरेडी आयोडीन सोल्यूशन ए रकंगा उंटुंदो मनं कलर कोसं इक्कड वेयडं जरिगिंदी राइट सो ई आयोडीन सोल्यूशन ఇప్పుడు ఫుడ్ మెటీరియల్స్ మీద వేసినప్పుడు ఆ ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఏ కలర్ లోకి మారుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి సో బ్రెడ్ మీద వేయడం జరుగుతుంది ఓకేనా రైట్ అబ్జర్వ్ చేయండి వాటి యొక్క ఫుడ్ మెటీరియల్స్ యొక్క కలర్ అనేది ఏ రకంగా మారుతుందో చూడండి ఓకే సో బ్రెడ్ యొక్క కలర్ ఏ రకంగా మారిందో అబ్జర్వ్ చేశారు కదా నెక్స్ట్ పొటాటో సో పొటాటో మీద కూడా మొత్తం కూడా నేను సో ఐడిని మొత్తం అప్లై చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండిలో కూడా నేను వీటిని అప్లై చేయడం జరుగుతుంది లాస్ట్ వచ్చేసి మనకు కార్డ్ మీద కూడా ఈ ఐడెన్ సొల్యూషన్ ను యాడ్ చేయడం జరిగింది ఓకేనా రైట్ సో ఇందులో కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేయడం జరుగుతుంది ఉన్నటువంటి ఐడెన్ సొల్యూషన్ మొత్తం కూడా రైట్ సో ఇక్కడ మీరు గమనించే ఉంటారు సో స్టూడెంట్స్ మనం ఫుడ్ మెటీరియల్స్ మీద అయోడిన్ వేసినప్పుడు ఏ ఫుడ్ మెటీరియల్ అయితే బ్లాక్ కలర్ లోకి మారిందో ఆ ఫుడ్ మెటీరియల్స్ లో మనం స్టార్చ్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయాలి సో ఏ ఫుడ్ మెటీరియల్ అయితే మనకు అయోడిన్ తో రియాక్ట్ అయ్యి అదే రకంగా ఉంటుందో దాంట్లో స్టార్చ్ లేనట్లుగా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు బ్రెడ్ అదే విధంగా పొటాటో అదే విధంగా మొక్కజొన్న పిండిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టుగా మనకు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ కావడం జరిగింది సో దీనిని బట్టి మీరు కూడా బనానా అదే విధంగా రైస్ అంటే ఉడకబెట్టినటువంటి అన్నంలో ఎగ్ అదే విధంగా ఇతరత్ర పదార్థాలతో మీరు కూడా చాలా సింపుల్ గా ఈ అయోడిన్ సొల్యూషన్ ను ఉపయోగించి వాటిలో స్టార్చ్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఓకేనా సో ఐ హోప్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో సో వి విల్ సీ ద నెక్స్ట్ వీడియో in the next class.